స్వరూపం అమ్మ, జగతికి మార్గం అమ్మ, మొదటి గురువు అమ్మ, తొలి పలుకు అమ్మ, తొలి ప్రేమ కూడా అమ్మే. ఈ జగతిలో అమ్మ అనే పదం కన్నా గొప్పది మరొకటి లేదు. అమ్మను మించిన దైవం కూడా మరొకరు లేరు. ఈ లోకంలో మనం ద్వేషించినా మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారంటే అది ఒక్క అమ్మ మాత్రమే. ఇలా అమ్మ గురించి, నిష్కల్మషమైన అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. హైదరాబాద్ మూసాపేటలోని వివేకానంద కాన్వెంట్లో మాతృవందనం కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. అత్యుత్తమ విద్యాబోధనకు, క్రమశిక్షణకు, మంచి నడవడికకు పెట్టింది పేరు ముసాపేట్లోని శ్రీ వివేకానంద కాన్వెంట్. ఈ విద్యాలయంలో మాతృవందనం కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా కాన్వెంట్ ప్రిన్సిపల్ చదువుల తల్లి సరస్వతీదేవికి పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ మాతృమూర్తులకు అత్యంత భక్తి ప్రపత్తులతో పాదపూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. మాతృమూర్తులకు మంగళప్రదంగా జరిగిన పాదపూజలను మనము వీక్షిద్దామా. పశోవశ్చమహ్యమావహ జీవనం చ దిశో దిశ బ్రహ్మముహూర్తస్సు ముహూర్తో అస్తు ఓం దీపం ప్రజ్వాల్య ఓం ఉద్దీప్య స్వజాత వేదోపఘ్నం నిరరతం మమ. పశోవశ్చమహ్యమావహ జీవనం చ దిశో దిశ ముహూర్తస్సు ముహూర్తో అస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం గణనాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదిభిశ్రీతసాదనం. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనేవతీ భీనామ విత్రయవత్. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. ఓం నమస్తతసే నమస్తతసస్పతయే నమస్తకీనాం పురోగాణాం చక్షుషే. నమో దివై నమః పృథివ్యై. సప్రదస్తభాం మే గోపాయ. ఏష సవ్యా ఆసభాసదః తానింద్రియావదః కురు సర్వమాయురుపాసదాం. ఏదేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమో నమః. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం భువః ఓగం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగం సత్యం. ఓం తత్సవితృపరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మ పూర్భువస్తవరం. అందరూ కూడా మమ అని అనుకోండి. భగవదాజ్ఞయ భగవత కైంకర్యార్థం శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవారాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్యుత్తరప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే యజమానస్య అస్మిన్ విద్యాసంస్థాయాం అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీ విలంబినామ సంవత్సరే ఉత్తరాయణే పుష్యమాసే శుక్లపక్షే పౌర్ణమ్యాం తిథౌ వాసరః వాసరస్తు. ఇందువాసరే శుభవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ శుభముహూర్త ఏవంగన విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య శ్రీమతిఖిల అండకోటి బ్రహ్మాండనాయకస్య భగవతో దేవదేవోత్తమస్య జగత్ కుటుంబినః జగద్రక్షణార్థం అవతీర్ణస్య అచ్యుత గోత్రోద్భవస్య అలర్మేల్మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః ఉద్దిశ్య వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం శ్రీ
వాణీ హిరణ్యగర్భాభ్యా దేవతాభ్యో నమః ప్రీత్యర్థం శ్రీ మహాజ్ఞాన సరస్వతి కృపాకటాక్ష యోగ్యతాధికార సిద్ధ్యర్థం శ్రీ జ్ఞాన సరస్వతి ప్రీత్యర్థం అస్యజమాన్ యోజమానస్య గోత్రోద్భవస్య నామధేయస్య సకల గోత్రేభ్యః నానాజనేభ్యః నమస్కారం చేసుకొని అందరూ కూడా చెప్పండి. మమ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుష్య ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ అఖండ విద్య ప్రాప్యర్థం అజ్ఞాన నివృత్తి అర్థం జ్ఞాన సముపార్జన అర్థం సాక్ష్యాత్ మాతృ పూజాం అహం కరిష్యే. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి నవరత్న ఖచిత స్వర్ణ సింహాసనార్థం పుష్పం సమర్పయామి. ఓం శ్రీ జ్ఞాన సరస్వత్యై నమః. హస్తయోః అర్ఘ్యం పాదయోః పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం ఆపోహిష్టామయోభవస్థానమూర్జే దాతన మహేరణాయ చక్షసే యో పశ్యవతమోరసస్తస్యాభాజయతే హనః ఉషదీర్వమాతర తస్మా అరంగమామవో యశిక్షయాజిన్వధ ఆపో జనయథా జనః. శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రార్థే పుష్పం సమర్పయామి యజ్ఞోపవీతధారణార్థం పుష్పం సమర్పయామి పరిమళశ్రీచందనార్థే గంధాన్ ధారయామి. ఓం ఆజనేతే పరాజనే దూర్వారోహంతపుష్పణేః హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయిమే అలంకరణార్థం హరిద్రాన్ సహిత కుంకుమవిలేపనం సమర్పయామి తులసీదళపుష్పైః పూజయామి. ఓం జ్ఞాన సరస్వత్యై నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. యా కుందేందు తుషారహారదవళా యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రవృతిభిర్దే వైః సదా పూజిత సా మాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహ. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షదాన్ సమర్పయామి నమస్కరోమి ధూపం ఆగ్రాపయామి. ఓం వనస్పత్యర్భవేర్దివ్యైః నానాగంధస్సు సంహితః ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపం ఆగ్రాపయామి ప్రత్యక్షదీపం సందర్శయామి ధూపదీపానంతరం నైవేద్యం నివేదయామి ప్రోక్ష్య పరిశిక్ష్య ఇదమిదం గృహాణ స్వాహ. ఓం 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 ఓం. పూగే ఫలేసర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి వేదోక్త ఆనందకర్పూర మంగళ నీరాజనదీపం సందర్శయామి నమస్కరోమి. ఓం హిరణ్యవాత్రం పూర్ణం దాతి మదవ్యోసానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదేనే వయజమాన ఆజస్తేజో దాతి మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి.
భోల్ సరస్వతి మాతాకు జై. ఓం తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురా తదం తద్విప్రాసో విపన్యవో జాగ్రువాంసః సమిందతే. విష్ణోర్యత్ పరమం పదం పర్యాప్య అనంతరాజాయ సర్వస్థో మోతిరాత్ర ఉత్తమమహర్భవతి. సర్వస్యాప్యై సర్వస్య విద్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. అయం వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్నీ చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. సువర్ణదివ్యమంత్రపుష్పాంజలిం సమర్పయామి నమస్కరోమి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తవచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే ధ్యాన ఆవాహనాది సర్వవిధ ఉపచార పూజాం సమర్పయామి నమస్కరోమి. మాతృవందనం అనే ఒక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎదురుగా ఒక అమ్మవారిని, ధవళ వస్త్రాన్ని ధరించినటువంటి ఒక అమ్మవారిని ఈరోజు మనం చక్కనైనటువంటి ఒక పూజను చేస్తాము. ఇక్కడ మేము ఈ యొక్క పూజను చేస్తూ ఉంటేనే కొద్దిమంది చిన్నారులంతా కూడా తమ యొక్క తల్లిని ఎదురుగా పెట్టుకొని వారు కూడా ఎప్పుడు చెప్తామా, మేము ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మాతృవందనం వాస్తవానికి కనిపించని భగవంతుడి కన్నా కనిపించేటటువంటి తల్లిదండ్రులే మనకి భగవత్ స్వరూపులు. కనుకనే మనం విద్యాభ్యాసానికై వెళ్ళినప్పుడు ప్రథమంగా గురువులు మనకి బోధించినటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక మాట మాతృదేవోభవ, తదనంతరం పితృదేవోభవ, తదనంతరం ఆచార్య దేవోభవ. ఇక్కడ మనందరిలోని కూడా తల్లి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క మహత్వమైనటువంటి ఎంతో గొప్పదైనటువంటి ఒక భావాన్ని తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వర్తిస్తూ ఉన్నాం. కనుక ఇంతకుముందు మనం చెప్పిన సంకల్పంలో భాగంగా మా యొక్క కుటుంబము, మా యొక్క సమాజం అంతా కూడా క్షేమస్థైర్య ధైర్య అభయ ఆయురారోగ్యాలతో ఉండాలి అని అనుకునేటట్లయితే తల్లి యొక్క అనుగ్రహం కావాలి మాకు. కనుక ఆ తల్లిని ఇప్పుడు మేము ప్రత్యక్షమైనటువంటి తల్లిని మేము పూజ చేస్తున్నాము అని చెప్పి ఇప్పుడు మనం మీ యొక్క తల్లిదండ్రులను మీరు ఇప్పుడు పూజ చేస్తూ ఉన్నారు. ఓం అందరూ కూడా చెప్పండి ఒకసారి. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ. అల్లారు ముద్దుగా పెరుగుతున్నటువంటి యొక్క పిల్లలు ఎంతో ప్రేమను నింపుకొని ఉన్నటువంటి తల్లులకి మనస్ఫూర్తిగా వారు అర్చన చేశారు. వారిని చూస్తూ ఉంటే నా తల్లి కూడా ఇక్కడ ఉంటే నేను కూడా ఇలాగనే చేస్తే బాగుండేది కదా అన్న మనసు కనిపిస్తూ ఉంది. పిల్లలలో భగవంతుడు ఉంటాడు అని అంటారు. ఎందుకు అని అంటే వారికి కామక్రోధాలు కానీ మదమాత్సర్యాలు కానీ ఏమీ తెలియదు. వాళ్ళు ఎప్పుడూ కూడా నిష్కల్మషంగా ఉంటారు కనుక వాళ్ళల్లో మనం భగవంతుడిని చూస్తారు. అందుకే పిల్లలు భగవంతుడితో సమానం అని అంటారు. ఇక్కడ మనకి చాలా ప్రత్యక్షంగా మన మనసు కనిపిస్తూ ఉన్నది. ఎందుకనంటే మనము భగవంతుడికి ఎలా పూజ చేస్తామో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం తన తల్లికి మాత్రం చాలా చక్కగా మనస్ఫూర్తిగా వారు అందమైనటువంటి విధంగా వాళ్ళు చేస్తూ ఉంటే మనసుకు చాలా సంతృప్తిగా ఉన్నది ఈరోజు. కార్యక్రమంలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ సాధనాల నరసింహాచార్యులు గారు అమ్మ విశిష్టత గురించి అనుగ్రహ భాషణం చేశారు.
ఆ మాతృమూర్తి వైభవాన్ని మనము మనసారా విందామా? వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా అభివదను యదాస్తే. దేవుడు ఎంత అద్భుతమైన విషయం చెప్పాడంటే, ఏమాత్రం బాధ కలిగినా మొట్టమొదటి చెప్పేది అమ్మా, అమ్మ అనిపిస్తున్నాడు మన చేత. ఎక్కడ ఉన్నా సరే ఆ అమ్మ హృదయం పులకిస్తుంది. అటువంటి మాతృమూర్తులు మనం ఎప్పుడూ కూడా ఈ విధంగా మనం సత్కరించుకోవడం, వారిని పూజ చేయడం అనేది మన జన్మ ధన్యమైంది. వారికి ఏం రాలేదు, మన జన్మ ఒక కుమారుడిగా ఒక కుమార్తెగా మేము తరించిపోయామనే భావనతో ఎప్పుడు కూడా అమ్మని కష్టపెట్టద్దు, అమ్మని ఇబ్బంది పెట్టద్దు, అమ్మ కళ్ళల్లో ఆనందాన్ని చూద్దాం. మన దీపావళి చేసుకుంటుంటే అమ్మ చూసి ఆనందిస్తుంది, అమ్మ కొత్త బట్టలు కొంటుంది, మీకు కొంటారు ముందు, తర్వాత ఆమె మీకు పిండి వంటలు పెడుతుంది, తర్వాత ఆమె. ఎందుకనంటే మీ కళ్ళల్లో ఆనందం చూడాలి, పిల్లల కళ్ళల్లో ఆనందం చూస్తే అంతకుమందు మించినటువంటి అవకాశం లేదన్నది తరించేటువంటి తల్లులందరికీ ఒక్కసారి నమస్కరిస్తూ మాతృదేవోభవ అని మరొక్కసారి నేను ఈ చేస్తూ ఈ విధంగా ఉత్తమ సంస్కారాలని మనకు కల్పించేటటువంటి వివేకానంద పాఠశాల, ఆ పాఠశాల యాజమాన్య వారికి, ఆ మాతృమూర్తులందరికీ, అందులో పనిచేసే అధ్యాపకులందరికీ కూడా ఒక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ భారత్ మాతాకి జై అని ఒక్కసారి అందాం మనందరం కూడా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, మాతృదేవోభవ. మాతృవందనం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తల్లిదండ్రులపై ఉన్న ప్రేమను, అలాగే మాతృమూర్తులు తమ పిల్లలపై ఉన్న ప్రేమానురాగాలను కార్యక్రమం ద్వారా పంచుకున్నారు. అమ్మ గురించి జాలువారిన ఆ కమ్మనైన మధుర వాక్కులను మనము విందాం. కావ్యశ్రీ, కావ్యశ్రీ ఏం చదువుతున్నావు? 9th class చదువుతుంది. తన అమ్మని ఏ విధంగా భావిస్తోందో తన భావాల్లో విందాం. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే రోజు మా అమ్మ పేపర్లో విశేషాలు చదివిస్తుంది. బ్యాంకు, పోస్ట్ ఆఫీసు ఇలా ఎటువంటి పనులకు వెళ్ళినా తనతో పాటు తీసుకెళ్ళి అన్నీ వివరిస్తుంది. కూరగాయలు, వెచ్చియాల షాపులకు తీసుకెళ్ళి బేరసారాల మధ్య మెలుకువలు చెప్తుంది. మా అమ్మే నా మొదటి గురువు. ఇన్ని మంచి లక్షణాలు నేర్పుతున్న మా అమ్మ, మా టీచర్లు వారిద్దరూ మెచ్చుకునేలా పెరగడమే నేను వాళ్లకు చూపే అసలైన గౌరవం. నా పేరు కృషిత, నేను 9th class చదువుతున్నాను. మా అమ్మ ప్రాణాన్ని పణంగా పెట్టి కనింది నన్ను. నాకేం కావాలన్నా తను కాదనకుండా అన్నీ ఇస్తుంది. మా అమ్మకు క్రమశిక్షణ అంటే ప్రాణం. నేను మా చెల్లి క్రమశిక్షణను గౌరవిస్తాము, పాటిస్తాము. నేను బాగా చదువుకుని పెద్దయ్యాక మంచి ఉద్యోగం చేసుకుంటూ నేను, మా చెల్లి, మా అమ్మ గర్వంగా బ్రతుకుతాము. థ్యాంక్ యూ. డాక్టర్ విజయభవాని గారు డాక్టరేట్ చేసి వైద్య వృత్తిలో ఉంటూ ఎందరికో మార్గదర్శనం చేసి ప్రాణాలు పోస్తున్నటువంటి మాతృమూర్తి, వారి యొక్క భావాలు ఎలా ఉన్నాయి విందాం. అందరికీ నమస్కారం. మాతృవందనం ప్రోగ్రాంలో వచ్చిన తర్వాత నా పిల్లలు ఎలా ఉండాలి అని నన్ను అడిగితే, రోజు పొద్దున్నే గుడ్ మార్నింగ్తో లేచి గుడ్ నైట్తో పడుకునే మధ్యలో వాళ్ళ మొహంలో ఎప్పుడు చిరునవ్వు ఉండి, ఎటువంటి సమస్య వచ్చినా నా దగ్గర ధైర్యంగా వచ్చి అమ్మ ఇది అని నా సలహా తీసుకుంటే నాకు దానికంట కావాల్సిందేమీ లేదు. వాళ్ళు జీవితంలో ఏది చేసినా నేనున్నాను అనే ధైర్యం, నేనున్నాను అనే ఒక నమ్మకం వాళ్ళకు ఉంటే దానికి మించిన నాకు సంతోషం ఏదేది ఉండదు. నా పేరు లలిత, మా బాబు కార్తిక్. నాకు అమ్మాయిలు లేరు, అమ్మాయిలు లేరన్న బాధేమీ లేదు. కొడుకైనా కూతురైనా మా బాబులోనే చూసుకుంటాను. పిల్లలు ఎప్పుడైనా పిల్లలు తల్లిదండ్రులాగా తల్లి తండ్రి అని భావంతో చూడకూడదు. ఒక ఫ్రెండ్ సర్కిల్లో చూస్తే మనము వాళ్ళని బాగా అర్థం చేసుకుంటాం, వాళ్ళు మనం బాగా అర్థం చేసుకుంటాం. పిల్లలు మనకి ఇలా పూజ చేయడం వల్ల నాకు ఎంతో సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇట్లాంటి పూజ, ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కడ ఏ స్కూల్లో చూడలేదు, ఏ పిల్లలు ఏ తల్లిదండ్రులకి చేయలేదు. ఈ స్కూల్లో వివేకానంద స్కూల్ అనేది ఒక మంచి క్రమశిక్షణ అయిన పిల్లలు అని చెప్పవచ్చు అన్నమాట. కంటి పాప ఓలే చంటి పాపల నెల్ల, గాజు బొమ్మ ఓలే రాజు ఓలే, గాలి ధూళి నుంచి కాపాడునెవ్వరు అమ్మ మిన్న గుడిని బొమ్మ కన్నా. అమ్మ లేని వారు అమరులగుట ఎట్లు, అమర సీమ లేదు ఆకసాన, అమ్మ ఎచట కలదు అమర ధామం అదియే, అమ్మ మిన్న గుడిని బొమ్మ కన్నా. ఈ వివేకానంద విద్యాలయ ప్రిన్సిపాల్ గారైనటువంటి ప్రధాన ఆచార్యులైనటువంటి దుర్గా గారు వచ్చి వారి యొక్క స్పందన, వారు మాతృమూర్తిగా
ఆచార్యులుగా మార్గదర్శకులుగా ఏం చేస్తారు, ఏం చెప్తారో విందాం. అమ్మ ప్రేమను అనుభవించాలి కానీ ఇంత అంత అని చెప్పలేం. అమ్మ మనసు ఒక అమృత కలశం, అమ్మ మనసు మంచి గంధం, అమ్మ ప్రేమ ఒక నిరంతర గంగా ప్రవాహం, మన ఇంటిలోని జీవన ధారే అమ్మ. ఇలాంటి అమ్మను ముందుగా మాతృమూర్తిగా గౌరవించటం, మాతృదేవోభవ అని మన పెద్దలు చెప్పిన మాట ఎంత ఉన్నతమైనది. నిజానికి మనం భగవంతుడికి దండం పెట్టుకునేటప్పుడు ఏమని దండం పెట్టుకుంటాం, భగవంతుడా నన్ను నువ్వే సృష్టించావు, నన్ను కంటిపాపలాగా నువ్వే కాపాడగలవు అని ఆయనకి మొక్కుకుంటాం కదా. ఈ భూమి మీద సృష్టి చెయ్యగలది ఒక అమ్మ మాత్రమే. అమ్మ మాత్రమే సృష్టించగలదు, పుట్టుకునివ్వగలదు. అమ్మ లేనిదే సృష్టి లేదు, జీవితం లేదు, జీవే లేడు. ఇలాంటి అమ్మకు ముందుగా వందనం చెయ్యాలి మనం. ఆవిడ సాక్షాత్ భగవత్స్వరూపం అని మనకి తెలుస్తోంది. అమ్మకి ముందుగా వందనం చెయ్యాలి. భగవంత స్వరూపమైన అమ్మకి వందనం చేయటం అన్నది ఒక నిత్య సత్యం. ప్రతిరోజు ప్రతి నిత్యం మనం అమ్మను గౌరవించాలి. మొదటి గురువు అమ్మ, మన మొదటి దైవం అమ్మ. అమ్మ దీవెనలోని బలం ఆవిడది తిరుగలేని కడుపు తీపి. ఆ దీవెనలో ఉన్నంత బలం ఇంకే దీవెనలో కూడా ఉండదు. ఈ విధంగా మనందరం కూడా ఇటు కుటుంబంలో అటు స్కూలులో, కుటుంబ వ్యవస్థలో, విద్యా వ్యవస్థలో మన బాధ్యత నెరిగి చక్కగా బిడ్డల్ని ఎప్పుడైతే పెంచామో వాళ్ళు ఉత్తమమైన పౌరులుగా తయారవుతారు. మన రాబోయే తరాలని అప్పుడే కుటుంబ వ్యవస్థ, మన విద్యా వ్యవస్థ దాని సార్థకతను పొందుతుంది. మన భావితరాలు, మన దేశ భవిష్యత్తు సుఖ సంతోషాలతో తొలతూగుతుంది. మాతృదేవోభవ, 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 పితృదేవోభవ, 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 ఆచార్య దేవోభవ, ఆచార్య దేవోభవ, ఆచార్య దేవోభవ. అందరూ ఇప్పుడు మాతృమూర్తి యొక్క పాదాలకు నమస్కారం చేయండి. మాతృమూర్తులు పాదాల మీద పువ్వులు వేయాలి, వేసి చేయండి. అమ్మ మీరు వారి శిరస్సుల మీద మీ చేతిలో ఉన్న పువ్వులు వేసి జీవించాలి. మనసారా మన భారతదేశానికి కీర్తి ప్రతిష్ట చెందే రీతిలో ఉండాలని మాతృమూర్తులు అందరూ జీవించండి. ఒక మంచి పౌరుడు కావాలి, మా అమ్మాయి మా అబ్బాయి కానీ దేశ సేవలో నిమగ్నురాలు అవ్వాలి అన్న కాంక్షను మీరు వారికి మనసులో పెట్టి వారిని జీవించండి. మన అందరం కలిసి గట్టిగా వందే మాతరం. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించినటువంటి జయ జయశంకర ఛానల్ వారి అందరికీ కూడా, మన అందరం కూడా ఒకసారి కరతాళధ్వనులతో చప్పట్లు కొట్టి వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. మన సంస్కృతిని సంస్కారాన్ని పెంపొందించే కార్యక్రమాలు రూపొందిస్తున్న ఛానల్ అందరికీ కూడా, దేశ దేశాల్లో ఉన్న వారందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తున్న ఛానల్ వారికి, ఆ ఛానల్ యొక్క యాజమాన్య వారికి అందరికీ కూడా వివేకానంద పాఠశాల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి. మనసారా వీక్షించారుగా హైదరాబాద్ ముసాపేట్లోని వివేకానంద కాన్వెంట్లో అత్యంత ఘనంగా జరిగిన మాతృవందనం కార్యక్రమాన్ని. అమ్మకు పాదాభివందనం చేస్తూ అవధులు లేని ఆ అమ్మ ప్రేమ మనందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మరొక ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జయ జయశంకర.